చంద్రబాబుకు ఈ సమాచారం ఆనందాన్ని కలిగించొచ్చు ఇక దీక్షలు పోరాటాలు అంటూ బీజేపీపై బండలు వేసుకుంటూ ఎన్నికల దాకా గడిపేయొచ్చు కేంద్రం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఏపీకి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు తీర్చలేమని మరోసారి స్పష్టం చేసింది సుప్రీంకోర్టులో ఏపీ విభజన హామీల అమలు కోసం దాఖలైన పిటిషన్పై కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది ఇప్పటికే ఏపీకే పలు విధాలుగా సాయం అందించామని కేంద్రం స్పష్టం చేసింది ఈ ప్రకటనతో చంద్రబాబు రెచ్చిపోయారు సమస్య తీరిపోతే బీజేపీని తిట్టడానికి అవకాశం లేదు తన లోపాలను ఆ పార్టీపై వేసే అవకాశం లేదు జనంలోకి ఎన్నికల కోసం వెళ్లడానికి కానీ దీక్షలు ధర్నాల పేరుతో ప్రచార కార్యక్రమాలు చేయడానికి కానీ వీలు ఉండేది కాదు కానీ ఇప్పుడా సమస్య లేదు విభజన హామీలపై కుండు బద్దలు కొట్టినట్లు చెప్పడంతో చంద్రబాబు బీజేపీని తిట్టడానికి కొత్త దండకు సిద్ధం చేసుకున్నారు ఎలాగూ చంద్రబాబు భజన పత్రికలు ఆయన మనసులో మాటల్ని ప్రజలకు చేరడానికి సిద్ధంగానే ఉంటాయి ఇక చూసుకోండి ఎన్నికలయ్యే వరకు బాబుగారు ఎన్ని సభలు పెడతారో ఎంతటి హంగామా సృష్టిస్తారో చూడాల్సిందే ఇక మొదలు కేంద్రం ఎప్పుడైతే సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలిసిన వెంటనే బాబు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి మాటల యుద్ధానికి తెరలేపారు ఇది చాలు భజన పత్రికలకు చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతూ కథనాలు వెలువరించాయి గత నాలుగు సంవత్సరాల నుంచి కేంద్రం చెబుతున్న మాటని తిరిగి స్పష్టం చేసింది నాలుగు సంవత్సరాల కేంద్రంలో భాగస్వామిగా ఉన్న బాబుకు ఆ మాటను చెవికెక్కలేదు గతం నుంచి ఒకే స్ట్రాటజీతో ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగన్ పోరాటం చంద్రబాబుకు నచ్చలేదు ప్రత్యేక హోదా ఉద్యమం అంటే మండిపడ్డారు బీజేపీ నుంచి బయటకొచ్చిన అనంతరం ప్రత్యేక హోదా అంటూ జగన్ నడిచిన బాటనే నడిచారు దీక్షలంటూ ఆందోళనలంటూ పాలనను వదిలేసి రోడ్లపైకొచ్చారు నవనిర్మాణ దీక్షలంటూ ధర్మ పోరాట దీక్షలంటూ ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టి తన ప్రచార యావను బయటపెట్టుకున్నారు చంద్రబాబు నాయుడుకు సమస్య పరిష్కారం అవ్వడం ఇష్టం ఉండదు ఆ సమస్య పరిష్కారమైపోతే ప్రజల్లోకి వెళ్లడానికి ఎజెండా ఉండదని తెలుసు విభజన చట్టం ప్రకారం ఏపీకి అన్యాయం జరిగిందని న్యాయ పోరాటం చేస్తామని సుప్రీంలో కేసు వేసి తేల్చుకుంటామని పలుమార్లు ప్రకటించారు ఇది ఫిబ్రవరి నుంచి బాబుగారు మాటే కానీ ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు కోర్టు ద్వారా సమస్య పరిష్కారం అవుతుందో లేదో కానీ కనీసం సుప్రీంకోర్టును ఆశ్రయించే ధైర్యం కూడా చేయకపోవడం విశేషం తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వేసిన కేసుతోనే కేంద్రం విభజన హామీలపై గతంలో చేసిన ప్రకటన కాపీని యథావిధిగా పంపించింది చంద్రబాబుతో రోజంతా మంతనాలు జరిపిన తరువాతే ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చే ప్రకటన చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రెండు వేల పదహారు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన స్పష్టం చేశారు ఈ ప్రకటన చేసే సమయంలో చంద్రబాబు సన్నిహితులు కేంద్ర మంత్రి సుజనా చౌదరిని జైట్లీ పక్కన పెట్టుకున్నారు ఈ ప్రకటన కాపీని ఇప్పుడు కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది జైట్లీ ప్రకటన చేసిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో అర్ధరాత్రి మీడియా సమావేశం పెట్టి మరీ దాన్ని స్వాగతించిన విషయం తెలిసిందే ఇదే అంశంపై నాడు స్వాగతించిన చంద్రబాబు నేడు పోరాటం దీక్షలు అంటూ కాలయాపన చేయడం పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది అబద్ధాల పునాదులపై నిలబడి ఇంకా ప్రజలను మోసం చేయాలనుకోవడం ఎంతటి అవివేకమో తెలిసే రోజు త్వరలోనే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి